సీట్ల సర్దుబాటుపై మహాకూటమిలో లుకులుకులు మొదలయ్యాయి. 48 గంటల్లోగా సీట్లపై తేల్చాలని లేకపోతే తమ దారి తాము చూసుకుంటామని కాంగ్రెస్ కు కోదండరాం అల్టిమేటం ఇచ్చారు. తాము కోరినన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని లేని పక్షంలో కలిసొచ్చే శక్తులతో ఎన్నికలకు వెళ్లాలని కోదండరాం భావిస్తున్నారు. 2 రోజుల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కూడా నిర్ణయించారు. డీటెయిల్స్ ను మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కోదండరాం ప్రస్తుతం ఇస్తున్న అల్టిమేటం కి కారణం ఏంటి? 2 రోజుల తర్వాత పరిణామాల్లో పూర్తి స్థాయి మార్పు రావడానికి కారణం ఏంటి? రూప, మహాకూటమికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక జలక్ గా చెప్పొచ్చు. ఏదైతే మహాకూటమిలో భాగస్వామి అయిన కోదండరాం కాంగ్రెస్ పార్టీకి 48 గంటల గడువు విధించారు. ఏదైతే సీట్ల సర్దుబాటుపై మొదటి నుంచి కూడా కోదండరాం కొంత అసంతృప్తిగా ఉన్నారు. మొదట తెలంగాణ జనసమితి 119 స్థానాల్లో పోటీ చేస్తూ వస్తుందని చెప్పి గత కొన్ని రోజులుగా ఆయన చెప్తూ వస్తున్నప్పటికీ కూడా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా ఉండాలంటే మహాకూటమిలో చేరి ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పి ఆయన ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే మహాకూటమిలో చేరడానికి అంగీకరించారు. దీనిలో భాగంగా మొదట ఆయన కనీసం 35 స్థానాలు ఇవ్వాలని మొదటి నుంచి అడగడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే సీట్ల సర్దుబాటుపై కాకుండా కామన్ మినిమం ప్రోగ్రామ్ పేరుతో కాలయాపన చేస్తోంది. సీట్ల సర్దుబాటును అంశాన్ని తెర మీదకి రాకుండా ఆ విధంగా సాగదీస్తుందనే ఆలోచనలో కోదండరాం ఉన్నారు. ఎందుకంటే తద్వారా ఏదైతే కూటమిలో ఇతర పార్టీలు టీడీపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, జనసమితి పార్టీలను బలహీనపరచాలి, తద్వారా పెద్దన్న పాత్ర పోషించి ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని భావిస్తుందన్న ఒక అనుమానం అయితే కోదండరాంలో మొదటి నుంచి ఉంది. దానిలో భాగంగానే ఆయన సీట్ల సర్దుబాటుపై మాట్లాడుతూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి వాళ్ళ వైపు నుంచి జవాబు లేదు. దీనిలో భాగంగానే నిన్న ఇవాళ ఒక మహాకూటమి సమావేశం జరుగుతుందని వార్తలు వచ్చినప్పటికీ కూడా ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మహాకూటమి సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో జనసమితి అధ్యక్షుడు కోదండరాం కాంగ్రెస్ పార్టీకి 48 గంటల గడువునైతే విధించారు. ఈ 48 గంటలో కనుక ఖచ్చితంగా తాము అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సిందే, ముఖ్యంగా సీట్ల సర్దుబాటుపై ఒక అంగీకారానికి రావాలి. కామన్ మినిమం ప్రోగ్రామ్ పైన కామన్ ఎజెండా ఇప్పటికే ఒక రూపకల్పన చేసినందువల్ల మిగతా సీట్ల సర్దుబాటు మీద చర్చించాలని చెప్పి కోదండరాం కోరుతూ వస్తున్నారు. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ స్పందించడం లేదు. ఒకవేళ ఈ 48 గంటలు కనుక కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోతే కలిసి వచ్చే పార్టీలతో ఒక కూటమిని, ప్రత్యేకంగా కోదండరాం నాయకత్వంలో ఒక కూటమిని ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. ఈ కూటమిలో సిపిఐ, టీడీపీ, ఏదైతే బహుజన్ లెఫ్ట్ పార్టీస్ ఉంటాయో వాళ్ళందరినీ కూడా కలుపుకుని వెళ్ళాలని కోదండరాం భావిస్తారు. 48 గంటల్లో కనుక కాంగ్రెస్ పార్టీ స్పందించకపోతే మొదటి విడతలో ఒక 21 స్థానాలను ఆయన అభ్యర్థులను 21 స్థానాలకు అభ్యర్థులు ప్రకటిస్తామని కూడా ఆయన చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీని తద్వారా ఏకాగ్రం చేయాలి, ఒత్తిడిలోకి నెట్టాలని కూడా తద్వారా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజల ముందు అంటే మహాకూటమిలో మిగతా పార్టీలు ముందంజలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటుపై ముందుకు రావట్లేదనే భావాన్ని, వాతావరణాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆయన 48 గంటల విధించారు. థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ నరేష్.